ఒక అమావాస్య నాడు రాఘవ తన ఇంటి నుండి హాస్టల్కు బయలుదేరాడు. వాళ్ళ అమ్మ ఈరోజు అమావాస్యరా, రేపు వెళ్దువు, ఇప్పుడెందుకు అని చెప్పినా కూడా మరుసటి రోజు పరీక్ష ఉన్న కారణంగా నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పాడు. వాళ్ళ అమ్మ కాటుక తెచ్చి రాఘవ కాల్కు పెట్టింది. ఇక రాఘవ నడుచుకుంటూ బయలుదేరాడు. హాస్టల్కు వెళ్ళాలంటే ఈ టైంలో కేవలం ఒకే ఒక బస్సు ఉంటుంది. అది ఇప్పుడు ఉందో లేదో అని తన మనసులో అనుకుంటూ ముందుకు అడుగులు వేశాడు రాఘవ. అలా కాస్త దూరం వెళ్ళాక వెనక నుండి బస్ సౌండ్ వినిపిస్తుంది. అది విన్న రాఘవ, అమ్మయ్యా ఇంకా బస్సు వెళ్ళిపోలేదు అని అనుకుంటూ రోడ్ పక్కనే నిలబడి ఆ బస్సును చూసి చేయి లేపుతాడు. ఆ బస్ రాఘవ దగ్గరకు వచ్చి ఆగుతుంది. రాఘవ ఆ బస్సులోకి ఎక్కుతాడు. ఎక్కి చూస్తే బస్సులో సీట్లు అన్నీ నిండిపోయి ఉంటాయి. కానీ ఆ బస్ లాస్ట్లో మాత్రం ఒక సీట్ ఖాళీ ఉంటుంది. రాఘవ వెళ్ళి అక్కడ కూర్చుందామని వెళ్తాడు. కానీ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ రాఘవ వైపు విచిత్రంగా చూస్తుంటారు. రాఘవ వాళ్ళను దాటుకొని వెళ్ళి ఆ బస్ చివరి సీట్లో కూర్చుంటాడు. రాఘవ పక్క సీట్లో కూర్చున్నతను కూడా రాఘవను అలాగే కన్నార్పకుండా చూస్తుంటాడు. అది చూసి రాఘవకు కొద్దిగా భయం వేసి, వీళ్ళందరికీ ఏమైంది, నా వంక అలా చూస్తున్నారు అని అనుకుంటూ కాస్త పక్కకు కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ పడుకుంటాడు. కాస్త దూరం వెళ్ళాక బస్ సడన్గా ఆగిపోతుంది. ఆ బస్ సడన్గా ఆగిన వేగానికి రాఘవ సీట్లో నుంచి కిందకు పడతాడు. మెల్లగా పైకి లేచి చూస్తాడు. ముందుగా కండక్టర్, ముఖం నిండా రక్తపు మరకలతో, కనుగుడ్లు బయటకు వచ్చి చూడ్డానికి చాలా భయంకరంగా కనపడతాడు. ఆ కండక్టర్ రాఘవ మీదకు నెమ్మదిగా అరుచుకుంటూ వస్తుంటాడు. అలాగే బస్సులో ఉన్న అందరు ప్యాసింజర్లు ముఖాల మీద కూడా రక్తంతో నిండిపోయి ఉంటాయి. కొందరికైతే కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి. చివరికి బస్ నడిపే డ్రైవర్ కూడా రాఘవ మీదకు దాడి చేయడానికి వస్తాడు. ఇంకా రాఘవ భయంతో, ఎవరు మీరంతా, ఎందుకు నా మీదకు అలా వస్తున్నారు అని గట్టిగా అరుస్తూ చివరికి వెళ్తాడు. అయినా కూడా ఆ కండక్టర్ మాత్రం రాఘవకు ఇంకా దగ్గరగా వచ్చి తన రెండు చేతులు రాఘవ గొంతుపైన పెట్టి గట్టిగా ఒత్తుతాడు. రాఘవకు ఊపిరాడక కింద పడిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే రాఘవ తన ఇంట్లో బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఎదురుగా వాళ్ళమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మ రాఘవ కళ్ళు తెరిచేది చూసి, ఏవండి మన రాఘవ మెలకువలోకి వచ్చాడు అని అరుస్తుంది. వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు రాఘవ వాళ్ళమ్మ, నేను చెప్పా కదా నాన్న ఈరోజు అమావాస్య వెళ్ళొద్దు అని, అయినను అలానే వెళ్ళావు, చూడు ఏమైంది అని అంటుంది. రాఘవకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. రాఘవ తడబడుతూ, రాత్రి ఆ బస్సు, ఆ విచిత్రమైన మనుషులు అని మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న, కొన్ని మంచినీళ్ళు తాగిన తర్వాత చెప్పు అని రాఘవకు ఒక గ్లాస్తో నీళ్లు ఇస్తాడు. అవి తాగాక నేను ఇక్కడికి ఎలా వచ్చా, నాకు ఏమైంది అని అడుగుతాడు. నువ్వు నిన్న రాత్రి వెళ్ళాక ఒక అర్ధగంటకి నీ ఫోన్ నుంచి మాకు కాల్ వచ్చింది. నువ్వు మన ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో కింద పడున్నావంట. అది చూసి ఎవరో అటుగా వెళ్తున్న అతను నీ మొబైల్ నుండి మాకు కాల్ చేశాడు. మీ అబ్బాయి ఇక్కడ పడున్నాడు అని అన్నాడు. మేము అతనికి మన ఇంటి అడ్రస్ చెప్పాం. అతనే ఇక్కడ నిన్ను దింపి వెళ్ళిపోయాడు అని చెప్పారు. అది విన్న రాఘవ, నాన్న కానీ నేను ఒక బస్సులో ఎక్కాను, అందులో అందరూ విచిత్రంగా ఉన్నారు, ఒకతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు అని చెప్తాడు. దానికి వాళ్ళ అమ్మ, అమావాస్య నాడు రాత్రిపూట వెళ్తే ఇలానే జరుగుతుంది అని చెప్పి, ఇంకెప్పుడు అమావాస్య రోజు రాత్రి బయటకు వెళ్ళకు అని చెప్తుంది. కానీ రాఘవకు మాత్రం అది కలనా లేక నిజమా, తన భ్రమనా అనే విషయం మాత్రం ఏమీ అర్థం కాదు. సో ఇవాళ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు
మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బై.